హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివేనెల ఛానల్. నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు, మామిడికాయ టమాటా పప్పు. మామిడికాయ టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. కందిపప్పు, మామిడికాయ, కొద్దిగా మక్కిన మామిడికాయ తీసుకోవాలి. కొద్దిగా మక్కిన మామిడికాయ అయితే మనం టమాటా వేడి చేసుకోవాలి, మరీ పుల్లటి మామిడికాయ అయితే అవసరం లేదు. ఒక పెద్ద సైజు మామిడికాయ, 2 టమాటోస్, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లిపాయలు, కరివేపాకు తాలింపు కోసం, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత ఆయిల్. ఇప్పుడు నేను చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనం పప్పు అనేది కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు, ఇందులో టమాటా ముక్కలు, తగినంత కారం, తగినంత పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 6 విజిల్లు పెట్టుకోవాలి, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు అనేది. మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేస్తాను, ఒక 6 విజిల్లు అవ్వాలి. చూద్దాము మన పప్పు ఉడికిపోయిందేమో. చూడండి, ఆల్మోస్ట్ పప్పు అనేది ఉడికిపోయింది. ఇదిగోండి, మాకు 6-7 విజిల్లు పెట్టేసుకుంటే ఇట్లా అయిపోయింది. నేను 5-6 విజిల్ అన్నాను, 2 విజిల్ ఎక్కువ పెట్టాను. ఇదిగోండి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. చూడండి, మనకు ఒక పీసు ఓన్లీ టమాటా పీస్ అనేది ఒకటి కనిపించట్లేదు. ఇదిగోండి అక్కడక్కడ మామిడికాయ కూడా మంచిగా నలిగిపోయింది. ఇదిగోండి, ఓకే ఫ్రెండ్స్, మన పప్పనే తాలింపు వేసేసుకుందాము. సాల్ట్ కలిపేసుకుందాం మనము. ఎందుకంటే నేను అప్పుడు ఎందుకు వేయాలంటే, మామిడికాయ వేసినప్పుడు సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే ఉడకదు తొందరగా పప్పు అనేది సాల్ట్ వేయడం వల్ల. మామిడికాయ వేయనప్పుడు అయితే పర్వాలేదు, మామిడికాయ వేసినప్పుడు సాల్ట్ వేయొద్దు, తొందరగా ఉడకదు అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. వెల్లిపాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఒక సన్న మంట మీద మనము తాలింపు వేసుకుంటే చెట్లది అంత పెద్దది అయిపోతే మొత్తం పైన విట్లేస్తుంది కరివేపాకు వేసేటప్పుడు. అంటే కొద్దిగా నిమ్మకాయ సన్న మంట పెట్టుకోవాలి. తాలింపు ఎప్పుడు చిన్న పొయ్యి మీద వేసుకోవాలి, సన్నం పెట్టుకొని. మంట ఎంత ఎక్కువ పోతే అంత చెట్లు పడి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్ పప్పు, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఆల్రెడీ వేగిపోయింది, తీసేసుకుందాము. పప్పులో వేసేద్దాం. చూడండి తాలింపులో వేసేస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, మనకు మామిడికాయ టమాటా పప్పు అనేది రెడీ అయిపోయింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మామిడికాయ టమాటా పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సిరివేనెల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి వీడియోతో మీ ముందుంటా.